మరి తర్వాత మళ్ళీ ఆర్థిక పురోగతిలో అందరికన్నా ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సో ఆ రకంగా మనం పురోగమిస్తూ ఉన్నాం. అందుకు స్వామివారి ఆశీస్సులు కూడా సంపన్నంగా మనకు అందుతూ ఉన్నాయి. ఆ రకంగా ముందుకెళ్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ 250 కాటేజీలు చాలా తొందరగా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. వాటి నిర్మాణాలు కూడా వెంటనే మొదలుపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి అది 4 సూట్స్తో ఉంటుంది. చాలా విశాలమైన మంచి పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ సిటీ ఏ స్థాయిలో వచ్చింది మీరు అందరూ కూడా చూసినటువంటి వాళ్ళే. ఆ స్థాయిలోనే ఆ యొక్క సూట్స్ అవన్నీ కూడా నిర్మాణం జరగాలి. అంటే 1000 కుటుంబాల వాళ్ళకు ఆశ్రయం ఇస్తే ఈ 250 కాటేజెస్. తదనంతరం ఇంకా కళ్యాణ మంటపం కావచ్చు, మిగతా కాటేజెస్ కావచ్చు, చాలా జరుగుతాయి. ఆసక్తి వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు కొంచెం తగ్గించి చెప్పండి, మా ఫాదర్ పేరు పెడతాం, ఒక 50 లక్షల్లో కడతాం, ఒక 25 లక్షల్లో కడతాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా స్థలం కేటాయిస్తాం తప్పకుండా, అట్లా కూడా కేటాయిస్తాం. తరగతులు తరగతులు ఉంటుంది కాబట్టి. సో ఇంత దివ్యమైన క్షేత్రంలో తిరుమలలో మనం చూస్తూ ఉంటాం. తిరుమలకు వచ్చిన వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఉండిపోతారు. అనేక రకాల పిల్లలను తీసుకొని వచ్చి అసలు తిరుమలలో స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలామంది సాయంత్రం అయిందంటే మొత్తం వచ్చి బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు. పిల్లా పాపలతో మనం కూడా తిరిగేటువంటి వాళ్ళమే. ఇక్కడ కూడా మనం కూడా అట్లా జరగాలని కోరుకుంటా ఉన్నాం. అంతే వైభవంగా జరగాలని. ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, ఇక్కడ జరిగేటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి ఆ భావ పరంపర, ఆ మైక్ల ద్వారా సౌండ్ సిస్టమ్ ద్వారా మొత్తం మారుమోగుతూ ఉంటారు. సుమారు 15 కిలోమీటర్ల పరిసర దూరం నుంచి రోడ్ల వెంట కావచ్చు, మన టెంపుల్ సిటీలో కావచ్చు, మన దివ్య సన్నిధిలో కావచ్చు, అంతరా కూడా ఆ ఆధ్యాత్మిక పరిమళాలు ఖచ్చితంగా ప్రసారం అవుతూనే ఉంటాయి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఇతర కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఈ కాటేజీల నిర్మాణం త్వరగా జరిపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కొంతమంది ముందుకొచ్చారు. ఈరోజు మా జనార్దన్ రెడ్డి గారు వారు ఒక కాటేజీ నిర్మాణం మేము చేయిస్తామని చెప్పారు. ఇది 2 crores ఒక కాస్ట్ అవుతుంది. చాలా చక్కగా ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి, మంచి పద్ధతిగా ఉండాలి. కాబట్టి ఇంత గొప్పగా ఇక్కడ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది దాని స్థాయిలో ఉండాలి కాబట్టి, జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించే స్థాయిలో ఉండాలి కాబట్టి ఈ ప్రాజెక్టు వరకు 2 crores ఒక యూనిట్ కింద ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. ఇది అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత క్రియేట్ అయినప్పటికీ ఇంకా బాగా జరగాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగా ఈరోజు వారు ముందుకొచ్చినారు. మల్లారెడ్డి గారు కూడా వారి సంస్థల పక్షాన వారు ఒక గెస్ట్ హౌస్ కూడా ఇమీడియట్ కట్టిస్తామని చెప్పారు. ఇంకా చాలామంది చెప్పి ఉన్నారు వారందరితో. రేపు కొంతమంది 30-40 మంది కిషన్ రావు గారికి ఆల్రెడీ చెప్పి కూడా ఉన్నారు. కొంతమంది చెక్స్ కూడా ఇచ్చి కూడా ఉన్నారు. వాటిని ఒకసారి సమీక్ష చేసి మిగతా చాలామంది ఎవరెవరైతే ఆసక్తి పరులు ఉన్నారో నేను ఒకసారి ప్రకటిస్తే మిగతా వాళ్ళు ముందుకొస్తారు కాబట్టి దానికోసమే ఈ ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. అట్లాగా చాలా గొప్పగా ఆ కాటేజీల నిర్మాణం కూడా వెంటనే ప్రారంభించి వీలైనంత తొందరగా పరిపూర్తి చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. కింద సరే కోర్టు కేసులు వగైరా అన్నీ అధిగమించి ఎవరిని కూడా నొప్పించకుండా వాళ్ళకి తగిన పరిహారాలు ఇచ్చి ఒక 200 ఎకరాల పైచిల స్థలాన్ని సమీకరించాం. స్వామివారి పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్నటువంటి రింగు రోడ్డు లోపల ఆ పవిత్రత ఉండాలి కాబట్టి, పవిత్రత నెలకొని ఉండాలి కాబట్టి ఎటువంటి ఇతర కార్యక్రమాలు